కరాటి కళ్యాణ్ గారు మీ ఫ్యామిలీ డీటెయిల్స్ గురించి చెప్పండి, మీ హస్బెండ్ పిల్లల గురించి. నా ఫ్యామిలీ డీటెయిల్స్ అంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్నామండి, మా వారు చక్కగా చూసుకుంటారు. ఆయన ఏంటంటే ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వరు, అందుకే నేనేం చెప్పను, ఇష్టం ఉండదు, తనకి చెప్పొద్దా అని చెప్తారు. కాకపోతే ఏంటంటే నాకు ఒక బాబు, ఆ బాబు పేరు చేతన్ సాయిరామన్. నా కొడుకు చాలా నాకు ఇష్టం. నా నైట్రా వీడి పేరు చేతన్ సాయిరామన్. నా కొడుకు చాలా చాలా ఇష్టమైన వాడు నాకు. ఆ బంగారం ఇది నల్ల బంగారం. కాకపోతే వీడు నేను కడుపులో ఉన్నప్పుడు నేను టాబ్లెట్లు మింగేశాను అనమాట, నల్లగా పుట్టేశాడని వాడు ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఏం లేదు, హైదరాబాద్లో కలర్ వచ్చేస్తారు తొందరగా. అయితే వీడు ఒక్కడే నాకు ప్రజెంట్, మరి ఇంక ఫ్యూచర్లో తెలియదు కానీ ప్రజెంట్ వీడు ఒక్కడే. కాబట్టి ఏంటంటే వీడిని చదివించడం, వీడిని సెటిల్ చేయడం, వీడికి ఏదన్నా ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్పించాలని కోరిక. వీడేంటంటే కీబోర్డు, వాళ్ళ మొన్నే వాళ్ళ మామయ్య, మా తమ్ముడు, పెద్ద తమ్ముడు మ్యూజిక్ ఫీల్డ్, తన మ్యూజిక్ డైరెక్టరు. చిన్న తమ్ముడు మ్యూజిక్ మొన్ననే డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు డిప్లొమో. తను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, తమ్ముడు సెకండ్ ఇయర్కి వస్తున్నాడు చిన్నవాడు. పెద్దవాడికి పెళ్ళైంది ఒక బాబు, వాడు చిన్న జిఎస్ స్వామి వారు దీనిలో తారక రామారావు అంటే చాలా ఫేమస్, అన్నమచరికీర్తనలో ఒక 600 వరకు కంపోజ్ చేశాడు. నెక్స్ట్ రామానుజ మతం పైన కూడా కంపోజ్ చేశాడు ఒక 200-300 కీర్తనలన్నీ. వాడు ఇప్పుడు క్లాసెస్ చెప్తుంటాడు ఆన్లైన్లో, మ్యూజిక్ క్లాసెస్. ప్లస్ ఎక్కువగా 2-3 సినిమాలు కూడా, పోలీస్ పాపారో, క్షణం, ఏవో 2-3 సినిమాలు చేశాడు తను. ఆ సినిమాల్లో తను మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఎక్స్పోజ్ అవుదామని ఉంది. కానీ మ్యూజిక్ కన్నా కూడా తను డివోషనల్గా ఎక్కువగా ఉన్నాడు. మా ఫ్యామిలీ ఎక్కువ డివోషనల్, ఎక్కువ దాంతో మా ఫాదరు, మా హరిక, ఆయన డిప్లొమో ఆల్ ఇండియా రేడియో మృదంగ విద్వాన్, ఆయన బిహై గ్రేడ్. నెక్స్ట్ ఆయన వెండి వీణ గెలుచుకున్నారు, రాష్ట్రపతి వివి గిరి గారు. ఇప్పుడు కాదు, ఆయన చిన్నప్పుడు, ఆయన 16-17 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆల్ ఇండియా రేడియో కాంపిటీషన్స్ పెట్టాయన్నమాట, మృదంగం కాంపిటీషన్స్. అప్పుడు వెండి వీణ ఇచ్చారు రాష్ట్రపతి వివి గిరి గారు నాన్నగారు. నాన్నగారు కూడా మంచి. మా అమ్మగారు శిల్పారామంలో మ్యూజిక్ టీచర్గా ఉండేవారు, ఇంకా నెక్స్ట్ ఏవో నేర్పించేవారు ఆవిడ కూడా. ఆవిడ ఇప్పటికి కూడా మ్యూజిక్, ఆవిడ ఇప్పుడు డిగ్రీ చేశారు మా మదర్. ఆవిడ చాలా ఫేమస్ మా ఇంట్లో, మా ఇంట్లో చాలా ఇష్టం. ఆవిడ 50 పైన పడిన తర్వాత ఆవిడకి డిగ్రీ చేయాలనిపించి డిగ్రీ చేసి కంప్లీట్ చేసి, మేమే డిగ్రీ చేయాలి, నేనే చేయాలి డిగ్రీ కంప్లీట్. మా మమ్మీ డిగ్రీ చేశారు డిప్లొమోలు, 2 డిప్లొమోలు సంగీతంలో. ఒకళ్ళు లలిత సంగీతంలో డిప్లొమో ఉంది, ఒకళ్ళు డిప్లొమో ఉంది ఆవిడకి. ఆవిడ మంచి సింగర్ ఆవిడ కూడా, ఆవిడ వల్లే వచ్చింది మాకు. మా నాన్నగారు మంచి సింగర్, నాన్నగారు వాయిస్ చాలా బాగుంటుంది, అమ్మ వాయిస్ అద్భుతంగా ఉంటుంది, పెద్ద తమ్ముడు వయసు నేను ఇంకా చెప్పలేను, అంత బాగుంటుంది. చిన్నవాడికి నాకు అంటే అందరికన్నా తక్కువ పడేది నేను ఇంట్లో, అట్లా అనమాట. అంటే అన్ని ఇండస్ట్రీ వైపు వచ్చేసి తగ్గించేసాను నేను. వాళ్ళందరూ సూపర్ పాడతారు. మీ హస్బెండ్ కూడా సినిమా రంగానికి చెందినవారేనండి కదా, ఆయన బిజినెస్లో ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఫ్యూచర్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారేమో చూద్దాం, అది ఇంకా తెలియదు, అది తెలియదు. కానీ మొత్తానికి బిజినెస్సే బాగా చూసుకుంటారు, బాగుంది, అందరు బాగున్నాం చక్కగా. మంచి బాబు ఏమైనా సినిమాలో నటించాడా? సినిమాల్లో నటించలేదు, అప్పుడప్పుడు సీరియల్లో వచ్చి నాతో పాటు కనిపించినప్పుడు అలా వచ్చి పాసింగ్లో వస్తాడు. వాడికి ఇంకా ఇంట్రెస్ట్ లేదండి, అది వాడికి కూడా ఇంట్రెస్ట్. సినిమాలు నటిస్తామా? సినిమాలో నటిస్తావా నువ్వు? నీకు ఇష్టమైన హీరో ఎవరు చెప్పు, పేరు చెప్పు, ఎవరు ఇష్టం నీకు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. మీ మమ్మీ సీరియల్లు సినిమాలు అన్నీ చూస్తావా నువ్వు? చూస్తా. నీకు ఏదైనా ఇచ్చింది మీ మమ్మీ చేసేవి? బాగా ఏది ఇష్టం నీకు? నేను చేసింది చెప్పు. నీకే మిరపకాయ, మిరక్కాయ కాదు మిరపకాయ, నత్తి పకోడి, మిరపకాయ సినిమా ఇష్టం వాడికి. అబ్బా డైలాగ్ అంతేనా? చెప్పు, మీ మమ్మీ చెప్పేట్టు చెప్పు నువ్వు కూడా. అబ్బా బాబీ పిండేశారు. నెక్స్ట్ వెళ్తే శేషమ్ ఇష్టం లేదా? శేషమ్ గురించి చెప్పలేదు. నన్ను ఎప్పుడు శేషమ్మ అని పిలుస్తాడు. శేషమ్మా ఎక్కడికి వెళ్ళావమ్మా అంటాడు, లేకపోతే బాబీ అంటాడు. అబ్బా అబ్బా బాబీ ఎక్కడికి వెళ్ళావు అంటాడు నన్ను. అసలు డైరెక్ట్ మమ్మీ అని పిలవం కానీ అమ్మ అని పిలు, నాకు అమ్మ అని పిలవమంటే మమ్మీ అంటాడు. మమ్మీ అంటే ఇష్టం ఉండదు, అమ్మ అని పిలవరా అని చెప్తుంటాను వీడికి నేను. అయితే అమ్మ అని పిలుస్తాడు కానీ ఇప్పుడు అలవాటు చేస్తున్నా ఎక్కువగా. నెక్స్ట్ బాగా ఇష్టం అనమాట ఇంకా శేషమ్మనే పిలుస్తాడు ఇప్పుడైతే. శేషమ్మా ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడు వస్తావు అని అడుగుతాడు. మీరు హరికథ ప్రోగ్రామ్స్ ఎన్ని చేశారు, స్టేజ్ ప్రోగ్రామ్స్? మొత్తం నా చిన్నప్పుడు నేను 13 ఇయర్స్ నుంచి నేను హరికథలు నాన్నగారి దగ్గర నేర్చుకుని నేను చెప్పానండి. ఫస్ట్ నేను స్టేజ్ షోస్ చేసింది నాది. 5 ఇయర్స్ అప్పుడు నేను చిన్న డాన్స్ చేశాను. నేను స్టేజ్ షోస్లో డిపిఆర్ఓ ప్రోగ్రామ్స్, అక్ష విజయం, సారాయి ఉద్యమం, ఆ టైంలో నేను గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కువ హరికథకి వెళ్ళి ప్రచారం చేస్తూ వాళ్ళ తాలూకా ఏమైతే ఉన్నాయో పథకాలు అవన్నీ మేము ప్రచారం చేసేవాళ్ళం. అప్పుడు అట్లా చేశాము. దానికోసం
నేను ఒక 2,000-3,000 చేస్తుంటాను అప్పుడు అప్పుడు ఒక మినిమం అంటే ఆ వాటి కోసం అయితే ఒక 1,050-500-600 పైన చేస్తుంటాం. మామూలుగా రెగ్యులర్గా చేసిన హరికథల్లో అప్పట్లో నేను ఒక 1,000 అంటే 1,000-2,000 చేస్తుంటే, ఈ మధ్య కాలంలో మొత్తం అన్ని కలిపి హరికథల కోసం అయితే 2,000 ఉంటాయండి టోటల్గా. టోటల్గా హరికథలు అయితే ఒక 2 కథలే నేర్చుకున్నాను నేను అప్పుడు, అది ఇప్పుడు నేర్చుకుంటున్నాను మళ్ళీ కొత్తగా. నేను ఇప్పటికీ విద్యార్థినే. నేను సీతా కళ్యాణం, వల్లి కళ్యాణం ఎక్కువగా చెప్తాను, పార్వతీ కళ్యాణం చెప్తాను, శ్రీనివాస కళ్యాణం చెప్తాను, కానీ అవి రెండు నేను ఎక్కువగా నేను అయితే మీకు సీతా కళ్యాణం, వల్లి కళ్యాణం చిన్న చిన్న ఘట్టాలు చెప్తాను నేను. ఆ రెండు